30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామ పంచాయతీకి చైర్పర్సన్ జిల్లా ప్రజాపరిషత్ గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రవేశ ప్రారంభోత్సవం చేసి హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, డాక్టర్ రాకేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంజక్షన్ ఇప్పుడే ఫ్రీగా ఉంది ఇప్పుడే తీసుకుంది అన్న చూడండి. నీళ్ళ విరేచనలు కాకుండా రోటా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నీళ్ళ విరేచనలు కాకుండా ఉండేందుకే మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే సుమారు 2 లక్షల మంది శిశు మరణాలు ఉన్నాయి. శిశు మరణాలు తగ్గించడం దాని బాధ్యత అని చెప్పి మరి అక్కడ ఉన్న ప్రాంతంలో పరిపాలన డాక్టర్ గారు కూడా మరి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో పాటు పరిశుభ్రంగా ఉండేటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మనందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ. డాక్టర్ రాకేష్ కుమార్, పిహెచ్సి చంద్రగొండ మెడికల్ ఆఫీసర్ అండి. ఇవాళ మన పిహెచ్సి పరిధిలో రోటా వైరస్ వ్యాక్సిన్ అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా రోటా వైరస్ వల్ల మెయిన్గా ఏంటంటే 1 ఇయర్ లోపు పిల్లలు కానీ లేకపోతే 5 ఇయర్స్ లోపు పిల్లలు కానీ డయేరియా అనేది వస్తుంది. డయేరియా అంటే విరోచనాలు అన్నమాట. ఆ విరోచనాల వల్ల ప్రతి 100 మందిలో ప్రపంచవ్యాప్తంగా 60 మంది చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే దీని గురించి గుర్తించి ప్రపంచ దేశాలు రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేశాయి. అది అమెరికా ఇంకా తర్వాత కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది. మన కంట్రీలో పైలట్ ప్రాజెక్ట్గా 2-3 స్టేట్స్లో ఆల్రెడీ లాంచ్ చేశారు. అక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన స్టేట్లో అఫీషియల్గా మొన్న లాంచ్ చేయడం జరిగింది. మన పిహెచ్సి పరిధిలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే బయట యాక్చువల్గా ఇటు మొన్నటి వరకు మనకి బయట 3,000 నుంచి 4,000 రూపాయల కాస్ట్ ఉన్న వ్యాక్సిన్ ఇవాళ గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనము పిల్లల్లో అంటే 1 ఇయర్ లోపు పిల్లల్లో మరణాలు తగ్గించడంతో పాటు వాళ్ళకి డయేరియాకి మనము ప్రొటెక్షన్గా వాళ్ళని ఇది చేస్తున్నాము. తర్వాత ఈ వ్యాక్సిన్ వల్ల మళ్ళీ ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, 1 ఇయర్ లోపు పిల్లలకే కదా వేసారు, మరి మిగతా వాళ్ళందరికీ వేయకపోతే ఏం కాదా అని చెప్పి.